ఏడు ఆర్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారికి ఈమె బాగా సుపరిచితమే ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇకపోతే ఆమెకు ఉన్న క్రేజ్తో హౌస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి వారమే ఎలిమినేట్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఈమె యూట్యూబ్లో పలు వీడియోస్తో బాగా ఫేమస్ అయింది నోరు తెరిస్తే చాలు బూతులు ఆ బూతులతోనే ఈమె బాగా పాపులర్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది సరయు బాస్ తర్వాత హోటల్ వ్యాపారంలోకి దిగిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే తాజాగా సరయు ఒక వివాదంలో చిక్కుకుంది ఇటీవల సరియు తన హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో అభ్యంతరకర దృశ్యాలున్నాయనే ఆరోపణలొచ్చాయి సరే తాజాగా రూపొందించిన ఆ పాటలోని దృశ్యాలు హిందువుల మనోభావాలను కించపర్చేలా ఉన్నాయంటూ ఫిర్యాదు అయ్యింది ఈ నేపథ్యంలోనే సరియుపై సిరిసిల్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సరేపై చర్యలు తీసుకోవాలంటూ విహెచ్పీ నేత ఒకరు పోలీసులను ఆశ్రయించారు దీంతో కేసు నమోదు చేసిన సిరిసిల్ల పోలీసులు అనంతరం ఆ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు సరేపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి ఆశోక్ సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తన హోటల్ ప్రమోషన్లో భాగంగా హిందువులను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు హోటల్ ప్రచార సాంగ్లో సరియు ఇతరులు గణపతి మోరియా బ్యాండ్ను తలకు ధరించి మద్యం సేవించారని దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్స్ దర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని వీహెచ్పి నేత ఆక్షేపించారు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు ఈ కేసుపై సరియు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీతోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి